చంద్రయాన్ విఫలం గురించి మాట్లాడుకుంటున్నాం శ్రీహరి గారు ఎంతవరకు సాధించాం ఇప్పుడంటే ఇంకా ఒక సంవత్సరం పాటు తిరగాల్సినటువంటిది సంవత్సరం పాటు మనకి పంపించాల్సినటువంటి ఫోటోగ్రాఫ్స్ అని అనుకున్నాం మనం అయితే అయిపోయింది అర్ధంతరంగా అయిపోయింది ఇది ఒక రకంగా అంటే మనం భారతీయ సైన్స్ చాలా గొప్పది కాదు మొత్తం అంతా సాధించేసాం అనుకున్నా కూడా మనం అనుకున్న అన్ని సాధించామన్నా కూడా ఇంకొక సంవత్సరం తిరగాల్సిందే అయిపోయింది అది ఒక చిన్న వైఫల్యమే అవును కరెక్ట్ అయితే అయినా కూడా 95% సాధించామని అంటున్నారు ఏం సాధించాం ఇప్పుడు అసలు నేను మొట్టమొదటిగా దీన్ని అట్లాస్ మూను సర్ఫేస్ మీద అట్లాస్ తయారు చేయాలండి మనకు అట్లాస్ ఉంటుంది చూసారా భూగోళం అలాగే మూన్ది కూడా ఒక అట్లాస్ తయారు చేయాలి దానికి 95% వరకు చేసేసాం ఫోటోలు తీసుకున్నాం దాన్ని మేము ప్రాసెస్ చేస్తున్నాం అని చెప్పి ఇదివరకే చెప్పుకున్నాం 95,000 ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం అండి మంచి రెజల్యూషన్ తోటి 95% 5 మీటర్ రిజల్యూషన్ అనుకున్న విధంగా 5 మీటర్ రిజల్యూషన్స్ 5 మీటర్లు అంటే 5 మీటర్ల దూరంలో ఎంత ఫోటో ఉందో దాన్ని క్లియర్ గా ఇప్పుడు 10 మీటర్లతో తీసుకున్నాం క్రితం నెల ఇప్పుడు అభ్యంతరంగా ఆగిపోయింది అనుకుంటున్నారు కదా ఈ ఈ ప్రాసెస్ ఏంటంటే ఈ రిజల్ట్స్ అని అనుకుంటున్నాం కదా రిజల్ట్స్ మనకి 95% అని అనుకున్నాం ఇప్పుడు ఇస్రో వాళ్ళు చెప్పేది ఏంటంటే 100% మనం రిజల్ట్స్ తీసేసుకున్నాం టెక్నికల్లీ అందులో కొన్ని సైంటిఫిక్ పరికరాలు అవి ఉన్నాయి అవి మనం తెచ్చుకోలేకపోతున్నాం కిందకి అందుకని చెప్పి ఓన్లీ 95% వరకు మనం సాధించాం అంటే ఈ సైంటిఫిక్ వెళ్ళి ఒక 5% విఫలం వచ్చిందని వాళ్ళే అగ్రీ చేస్తున్నారు రిపోర్ట్ చేశారు వాట్ ఇంకొకటి ఇందులో ఈ భ్రమణం ఇందాక మనం చర్చించాం స్టార్ సెన్సర్స్ ఫెయిల్ అయితే గైరోస్కోప్లు పెట్టి మెకానికల్ డివైస్ పెట్టి మనం కింద నుంచి కరెక్షన్స్ ఇచ్చి అది స్పైరల్ గా వెళ్ళిపోయి ముందు మీద పడిపోకుండా మనం కరెక్షన్స్ ఇస్తూ దాన్ని తయారు చేసాం నాలుగు వరకు పనిచేసిన రాత్రి వరకు ఈ రేడియో లింక్ తెగిపోవడం తోటి ఆ గైరోస్కోప్ కరెక్షన్ చేయలేం అంటే ఇక్కడి నుంచి సంకేతం శ్రీహరి గారు బిర్లా ప్లానిటేరియం డైరెక్టర్ డాక్టర్ బిజి సిద్ధార్థ్ మనతో ఫోన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధార్థ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి సిద్ధార్థ్ గారు ఇంకొక సంవత్సరం పాటు ఉండాల్సినటువంటి చంద్రయాన్ ఆగిపోయింది 95% పని పూర్తి చేసిందని అంటున్నారు 75,000 చిల్లర ఫోటోగ్రాఫ్స్ మనకు అందించిందని అంటున్నారు అయితే లక్ష్యాలు మనం ఎంతవరకు చేరుకున్నాము చాలా మట్టుకునండి ఆన్ ద హోల్ సక్సెస్ అనే చెప్పాలి దానికి కారణం ఏంటంటే నంబర్ 1 ఇది ఒక టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్ అండి ఇటువంటి పని మనం చేయగలము అని సాధించడానికి టు కన్విన్స్ అవర్ సెల్స్ మనకు ఆ కెపాసిటీ ఉందని అండ్ మొదటి ప్రయత్నంలోనే వి హావ్ సక్సీడెడ్ ఒక అంతరిక్ష నౌకని అంతవరకు చంద్రుడి వరకు తీసుకువెళ్లి అక్కడ చంద్రుడు చుట్టూగా పరిక్రమించి అది కూడా ఇంచుమించు సుమారు 10 నెలలు ఇట్ హాస్ బీన్ ఆర్బిటింగ్ అక్కడి నుంచి మనకు చాలా ఫోటోగ్రాఫ్స్ పంపించింది కనుక అది చాలా సిద్ధార్థ గారు చెప్పాలి సిద్ధార్థ గారు ఇంకొక సంవత్సరం తిరగాల్సింది కదా ఇంకొక సంవత్సరం పనిచేయాల్సింది కదా ఆగింది అని అంటే అట్లీస్ట్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాకపోయినా హార్డ్వేర్ దృష్ట్యా మనం విఫలం చెందినట్టు కాదా కాదండి బికాస్ ఇటువంటి గ్లిచెస్ అవుతూనే ఉంటాయి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇటువంటి ఫర్ ఎగ్జాంపుల్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ అవనింది రకరకాల అమెరికన్ రష్యన్ ప్రోబ్స్ కూడా ఇది అయింది కనుక దిస్ హ్యాపెన్స్ ఒక పక్క నుంచి అవుతూ ఉంటుంది బట్ మనం చూసుకోవాల్సింది ఏమిటంటే మెయిన్ గోల్ అచీవ్ అయిందా అని అది అచీవ్ అయింది యాజ్ ఎ డెమాన్స్ట్రేటర్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చంద్రయాన్ 2 ఇవన్నీ మనం అనుకుంటున్నాం జాగ్రత్తలు తీసుకుంటాం సో ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనే చెప్పాలి ఇది సిద్ధార్థ్ గారు మీకు సమయం ఉందా ఇంకా కాసేపు లైన్ లో ఉండగలరా మీరు జస్ట్ ఫ్యూ మినిట్స్ అండి ఇంకొక 5 నిమిషాలు ఉండగలరా మాక్సిమం ఇంకొక 5 మినిట్స్ సుబ్బారావు గారు చాలా వరకు మనం సాధించామని అంటున్నారు అంటే ఇటువంటివి అమెరికా గానీ రష్యా గాని వాళ్ళు పంపించినప్పుడు కూడా ఇంతకన్నా పెద్ద ప్రమాదాలు కూడా జరిగాయి ఇంతకన్నా పెద్ద వైఫల్యాలు కూడా ఆ దాంతో పోలిస్తే మామూలుగా మనం పేపర్లు చదివేటువంటి వాళ్ళందరూ కూడా మనం బాగా సాధించినట్టే సిద్ధార్థ గారు చెప్పినట్టుగా మనం అనుకున్నటువంటి సమాచారం అంతా కూడా దాదాపుగా 95% మనం తెప్పించేసుకున్నాం తెచ్చేసుకున్నాం
దీని ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు మనం, దీన్ని పూర్తిగా ప్రాసెస్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కూడా. ఇప్పుడు 75,000 ఫోటోగ్రాఫ్లు చంద్రుని యొక్క ఉపరితలం మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత కారణమండి, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ ఉన్న క్రేటర్స్, ఇది మనకు చంద్రయాన్ 2కి ఎంతో ఉపయోగపడతాయండి. తర్వాత అక్కడ కెమికల్స్, ముఖ్యంగా వాటర్, ఎందుకంటే ఈ వాటర్ కానీంటే మళ్ళీ మనకు ఒక అది విడుదల అవుతుంది. మనం భూ ఇప్పటికే చంద్రుడు కొంతమంది భూములు కూడా కొన్నారట ఇంటర్నెట్ లో, ఇంటర్నెట్ లో. కాబట్టి ముఖ్యమైన విషయం ప్రస్తావించారండి, చంద్రయాన్ 2కి ఈ 75,000 ఫోటోగ్రాఫ్స్ ఉపయోగపడతాయి, ఈ అనుభవం కూడా ఉపయోగపడుతుంది. సిద్ధార్థ గారు, సిద్ధార్థ గారు చెప్పండి. సిద్ధార్థ గారు, చంద్రయాన్ 2 అనుకుంటున్నాను మనం, ఇది అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మొట్టమొదటి ఇందాక సోలార్ ప్యానెల్స్, గతంలో సోలార్ ప్యానెల్స్ విఫలం చెందడం, సోలార్ రేడియేషన్, స్టార్ సెన్సెస్ విఫలం కావడం, అలాగే ఇప్పుడు రేడియో సిగ్నల్స్ పోవడం, సోలార్ రేడియేషన్ వల్ల పోయిందని అనుకోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిని మనం చంద్రయాన్ 2లో ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మనం ప్రికాషన్స్ తీసుకుంటామండి. ఆ సెన్సర్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ లెసన్స్ అన్ని మనం అందులో వాడతాం చంద్రయాన్ 2లోని. కానీ మెయిన్ థింగ్ చంద్రయాన్ 1 ఇస్ ఎ డెమాన్స్ట్రేటర్, అది మనం డెమాన్స్ట్రేట్ చేయగలిచాం. ఇప్పుడు చంద్రయాన్ శక్తి సామర్థ్యం ఉందని చెప్పగలిగాం. అవునండి. ఓకే, ఇప్పుడు ఈ 75,000 ఫోటోగ్రాఫ్స్ యొక్క ఉపయోగం ఏమిటి, ఇది దీంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం మనం ఉపయోగించుకునేలాగా మార్చుకోవడానికి, డేటా ప్రాసెస్ చేయడానికి సుమారుగా ఎంత సమయం పట్టచ్చు? కొన్ని సంవత్సరాలు పడుతుందండి, ఎందుకంటే ఇన్ డీటెయిల్ అంతా చూడాలి. మినరల్స్, టెరైన్, ఎటువంటి సర్ఫేస్ ఉంది, ఇవన్నీ 3D ఫోటోగ్రఫీ, అవి ఇమేజరీ అంతా చేశారు. So it will take a long time, 1 or 2 years definitely it will take to fully get a picture. Minimum antenna padutundi. Siddharth garu matho maatladinaduku dhanyavaadalu. Srihari garu, konni samvatsaralu padutundi ante indulo rendu unnayi, okati ippudu varuku sekarinchinatundi samacharam. ఈ సమాచారం మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దాన్ని అనలైజ్ చేయడానికి, విశ్లేషణ చేయడానికి, చంద్రుల్లో ఎక్కడ నీరుంది, ఎక్కడ గాలి ఉంది, ఎక్కడ ఏముంది అనేటువంటి మొత్తం తెలుసుకోవడం ఒకటి. ఇది ఒక ప్రయోజనం అయితే, ఇది దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనం. రెండో ప్రయోజనం, ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే చంద్రయాన్ 2కి ఇది ఎంత ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుందండి. ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్ స్టోన్ ఫర్ సక్సెస్ అని మనం విన్నాం. ఇందులో ఉన్నటువంటి ఏమైతే మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయో, ఏమైతే మనకి అభియోగాలు వచ్చినాయో, అవన్నీ కూడా కరెక్షన్స్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉందండి. ఏమీ లేకుండా ఈ ఫెయిల్యూర్ రాకుండా చేశామనుకోండి, అంటే మనం చాలా కరెక్ట్గా ఎంత చక్కగా డిజైన్ చేసినా ఎక్కడొక్కడ లోపం రావడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ ఎక్కడొచ్చింది అని మనకు ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. అది వాటికి సరైన పద్ధతిలో మనం ప్రికాషన్స్ తీసుకుని చేస్తే మా ఉద్దేశంలో మనం తప్పకుండా చంద్రయాన్ 2లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉందండి. అవకాశం ఉందండి, చాలా ఉంది. రవికిరణ్ గారు, ఒకటి దీర్ఘకాలికంగా దీని యొక్క ప్రయోజనం ఏంటి, 75,000 ఫోటోగ్రాఫ్స్ వల్ల మనకు వచ్చేటటువంటిది ఏమిటి, ఇది ఎంతకాలం పడుతుంది ఒకటి, రెండవది ఈ వైఫల్యం అని అంటే గనక ఈ వైఫల్యం దీని నుంచి మనం చంద్రయాన్ 2కి నేర్చుకోదగినటువంటి పాఠాలు ఏమిటి? చాలా ఉన్నాయి సార్. ముఖ్యంగా ఫస్ట్ మనం మీకు ఇందాక తెలియజేశాను, ఈ చంద్రయాన 1 అనేది ప్రధానంగా 200 కారణాలతోటి ఈ ప్రాజెక్టును రూపొందించారు. చైనా, యూరోప్, అమెరికా, జపాన్ దేశాలతో పాటు 5 దేశం మన భారతదేశం కూడా. ముఖ్యంగా మన ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన సైంటిస్టులు దాంట్లో హీలియం 3 అనే ఒక ఖనిజం, మనకి ఇంధన సమస్య ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది, ఆ ఇంధనం ఉందా లేదా అనే డౌట్ పడేవాళ్ళు. కానీ ఈ ప్రయోగంతో ఫస్ట్ ఐడెంటిఫై చేసింది హీలియం 3 అనే ఒక ఇంధనాన్ని తీసుకున్నారు. మీకు చెప్పాను దాకనే ఒక 40 టన్నులు కనుక హీలియం కనుక మనకు తీసుకొచ్చినట్లయితే అమెరికా వంటి దేశానికి 1 సంవత్సరం పాటు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగలుగుతాం. అంటే ఆ హీలియం మనం తీసుకుంటే భారతదేశం వ్యాపార రంగంలో మిగతా దేశాలన్నిటి కూడా అది వ్యాపార పరంగా ఎంతో మనం 400 కోట్లు ఖర్చు పెట్టాం. ఆ 400 కోట్లను ఈజీగా మనం గెయిన్ రికవర్ చేసుకునే అవకాశం ఒకటి ఉందండి. రెండోది మనకి ఇందాక మన వాళ్ళు మన స్టూడియోలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నీటి వనరులను ఐడెంటిఫై చేశారు.
నీటి వల్ల ఐడెంటిఫై చేశారంటే ఖచ్చితంగా అది మానవ నివాసాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది. మూడో కారణం ఆ నీటి వల్ల ఉన్నాయంటే మన ఉత్తర గ్రహాలకి కంచెల ప్రయోగాలు ఉత్తర గ్రహాలకు పోవడానికి ఒక వేదికగా దాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఇంకొకటి ఏంటంటే గ్రావిటేషన్ ఫోర్స్ భూమి ఆకర్షణ శక్తి అవతల కొన్ని కల్పనా చావ్లా మన కొలంబియాలో చేసినట్టుగా వివిధ 88 ప్రయోగాలు గ్రావిటేషన్ అవతల చేస్తే ఇంకా అనేకటువంటి మెడిసిన్స్ ను కూడా ఐడెంటిఫై చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇటువంటి చాలా ఉపయోగాలు చాలా ఉన్నాయండి.